మా కవుళ్ళంట ఈ సంవత్సరం కవుళ్ళు ఇవ్వకుండానంట మాది బీడు చేస్తాడంట. మా కవుళ్ళు ఇవ్వకుండా మా ఫ్లాట్లు బాగు చేసి అతను ఇస్తాడంట మాకు. అసలు వస్తగా మాట్లాడించడం, పెద్ద రెడ్డి చేత మాట్లాడించడం, పేరు నేను నాన్న చేత ఎంత గుడ్డి పోతున్నాం. మా బిడ్డల భవిష్యత్తు ఇవ్వాలండి, మాదైపోయిందండి. మా బిడ్డల భవిష్యత్తు కోసం మేము బాధపడుతున్నాం, మేము కావాలని ఇచ్చాము. మాకు జగన్బాబు అని కాదు, చంద్రబాబు నాయుడు అని కాదు, ఇది డెవలప్ అవుతుంది, ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి పిల్లలకి, చదువు పిల్లలకి, ఇతర దేశాల వెళ్ళకుండా ఇక్కడే చేసుకుంటారు, ఇక్కడే పరిశ్రమలు వస్తాయని మేము బాధపడి మేము ఇవాళ ఇన్ని రకాలు మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడు, జగన్ మాట్లాడకుండా వాళ్ళ చేత మాట్లాడిస్తున్నాడండి. మాకంటే పొలాలు ఇచ్చిన ప్లాట్లు అంట ఆయన అంట మా కౌలు తీసుకొని బాగు చేసిస్తాడంట. ఆయన బాగు చేసిస్తాడండి మా ప్లాట్లకి. మేమేమవ్వాలి, మూడు బట్టలు పడినాయి, మేమేం అవ్వాలండి. ఎంత బాధపడుతున్నామో, ఎంత ఏడుస్తున్నామో, అన్నం తింటున్నామో తింటం లేదో ఎవరికి తెలుస్తుంది. ఈ రకంగా మాట్లాడిస్తాడు ఆయన. కావాలి నేను వేసినందుకు ఎవరు చెబుతా వాళ్ళు కొట్టుకోమంటాడా? అసలు బచ్చ మాట్లాడటం ఏంటి? అసలు పెద్దరెడ్డి మాట్లాడుతూ పెద్దరెడ్డి మాట్లాడుతున్నాడు. ఆయన ఆయన వ్యవసాయాలు ఆయనకి లేవు, ఆయన వ్యాపారాలు ఆయనకి లేవు, పది వ్యాపారాలు చెప్తున్నారు. ఎవరు చేయకుండా ఉన్నాడు, పేరు నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇది శ్మశానం అంట. ఏ శ్మశానం అయ్యింది ఇక్కడ? పంటలు పండే భూములు ఇచ్చి మేము ఈ రకంగా బాధపడాలా దేనికి? ఈ సమాజం అంట ఇక్కడ కమ్మ సమాజం ఎవరుంటారు? అందరూ ఒకటే మేము అనుకుంటున్నాం. కమ్మ సమాజం అంటాడండి. కృష్ణా గుంటూరు జిల్లాలో కమ్మ సమాజం ఎక్కువ అంట. ఎక్కువైతే నువ్వు గెలిచావా? ఆట గెలిచాడు శ్రీదేవి పెట్ట గెలిచింది, వేస్తే గెలిచింది, లేకపోతే ఎందుకు ఇంత పాటలు మాట్లాడటం? దేనికి ఇన్ని డైలాగులు మాట్లాడటం? కాదంట, అసెంబ్లీ సమావేశాలు ఎవరు కావాలి? మాకు కావాలి అసెంబ్లీ సమావేశాలు. సంవత్సరానికి ఎన్ని రోజులు దొరుకుతాయి? మీరు అక్కడ ప్లాట్లు కొనుక్కొని విజయసాయిరెడ్డి వీళ్ళందరూ కొనుక్కొని మీరు ఈ రకంగా నాటకాలు కంపెనీలు వస్తేనే కంపెనీలు తెలంగాణ పంపిస్తారా మీరు? తెలంగాణ కేటీఆర్ మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం లేదు, వాళ్ళు స్వాధీనం చేసుకుంటారని చేస్తున్నారు. మాకు కేసీఆర్ వీళ్ళందరూ కూడా కేటీఆర్ కానీ వీళ్ళందరూ వాళ్ళ మాటలు ఈ రకంగా చేస్తున్నాడు. రాష్ట్రం అంటే సరే, రాష్ట్రాన్ని సందర్ నవ్వుకోవడం దేనికి? మేము ఎప్పుడు వచ్చామా బయటికి? ఇవాళ మా బిడ్డల భవిష్యత్తు కోసం వస్తున్నాం, మేము ప్రాణాలకైతే తెగించుతాం అనమాట. తుపాకీ గుళ్ళకైనా రాడు మేము ఉంటాం అసలు. ఎందుకండి? మా బిడ్డల భవిష్యత్తు కోసమే కదా మేము ఇచ్చింది. ఏదో పిల్లలు ఇతర దేశాలు పోయి ఇతర రాష్ట్రాలు పోయి ఉద్యోగాలు చేస్తున్నారు, ఏమో ఇక్కడ వస్తే వాళ్ళు ఇక్కడే కళ్ళ ముందు చేసుకుంటారని నేను ఆయన చెప్పింది. అయ్యా నువ్వు మాత్రం మా మీద శ్రద్ధ తీసుకొని నువ్వు మాత్రం మాట్లాడాలి నాన్న. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.